బెదిరించుకుంటే ఎన్ని రోజులు బెదిరించుకుంటారు సార్? రేపు పొద్దున్న వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదేంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఏసుపారేసి లోపలేసి కుమ్ముదామా మరి? ఇంతేనా, ఇందుకేనా వైఎస్ఆర్సీపీ వచ్చేది లేకపోతే టీడీపీ వచ్చేది ఇంతేనా? ఇంకా కక్షలు తీర్చుకోవడానికైనా ఎవడు ఎవడు బిల్డింగ్ ను కొట్టినా కూడా అలాంటి విషయాల్లో మాత్రం శ్రీరెడ్డి ఎప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయదు. కక్ష రాజకీయాలకి ప్రజలు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు. అన్నా క్యాంటీన్లు కూలగొట్టడానికో లేకపోతే ప్రజావేదికలను కూలగొట్టడానికో వైఎస్ఆర్సీపీకి ఇదేంటి పార్టీకి ప్రజల అధికారం అంటగట్టలేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఈ కక్షలేంది, ఈ కార్పణ్యాలేంది, లేకపోతే ఒకళ్ళు బొక్కల్లో వేసుకుని వాళ్ళని వీళ్ళని కొట్ట, వీళ్ళని వాళ్ళని కొట్ట, వాళ్ళు వీళ్ళని చంప, వీళ్ళు వాళ్ళని చంప. నిజాయితీగా ఏమన్నా పార్టీకి ఏమన్నా సేవ చేసి పార్టీ సిద్ధాంతాలు నచ్చి నిజంగా అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గర, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇంక మేము పనికిరామా పార్టీకి సేవలు చేయడానికి? ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? అప్పుడు మేము ఎందుకు చేసినాం? ఇన్ని సంవత్సరాలు ఇంత థ్రెటనింగ్లు, ఇన్ని బాధలు పడి జనాలు అందరి చేత తిట్లు తినిపించుకుని అందరితోనూ సోషల్ మీడియాలో ఎవడెవడో సోషల్ గ్రూప్ మీడియా గ్రూపులు ఉంటాయి. నేను కాపోని నాకు ఒక గ్రూపు, నేను చౌదరిని నేను ఒక గ్రూపు, నేను రెడ్డి నేను ఒక గ్రూపు, నేను స్టూడెంట్ నేను ఒక గ్రూపు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ నేను ఒక గ్రూపు, నేను ఎవరినైనా కక్షగా అడితే గనక వాళ్ళ మీద గ్రూపులుగా దండెత్తుదాం, నేను ఎస్సీ నేను ఒక గ్రూపు, ఎస్సీ కేసు పెడతా, ఎస్టీ కేసు పెడతా. వాట్ ఏ పిటి. ఎలాంటి రాజకీయాలు చూస్తున్నాం ఈ రోజుల్లో. ఒకళ్ళని కక్ష తీర్చుకోవడానికి ఇంకొకరి ఎవరితో ఎవరినో తీసుకొచ్చి పార్టీ అందలం ఎక్కించడానికి ఏంది మీ పార్టీలు? నిజంగా కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, సీనియర్స్ అందరికీ మంచి మంచి పోస్టులు ఇచ్చుకుంటూ ఒక డిసిప్లిన్ ఏదో మెయింటైన్ చేసింది, అది నిజంగా ఎథిక్స్ ఉందా లేదా? ఓన్లీ హిందూ పార్టీనా లేకపోతే ఏదైంది పక్కన పడేయండి. అట్లీస్ట్ సీనియారిటీని పార్టీలో కష్టపడే వాళ్ళని అయితే మాత్రం నిజంగా గుర్తిస్తుంది. ఈవెన్ టీడీపీలో కూడా అది కొంచెం ఉంది, ఓ అని లేదు కానీ పర్వాలా, కష్టపడిన వాళ్ళని గుర్తిస్తుంది టీడీపీ పార్టీ. ఏంది వైఎస్ఆర్సీపీ, మీరు బాగున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి అర్రులు జార్చలేదు మాకు ఏదైనా పదవి ఇవ్వండి అని చెప్పి, మీరు ఓడిపోయిన తర్వాత కూడా మేము పనికిరామా? చెప్పండి రా, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. మీరు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్గా మాట్లాడద్దు, టీడీపీ ఫ్యాన్స్గా మాట్లాడద్దు. పార్టీల కోసం మనం కష్టపడినప్పుడు, మన జీవితాన్ని త్యాగం చేసి మన టైం అంతా తీసి మనం పార్టీల కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకు విలువ ఇవ్వాలా లేదా? మీ బ్యూటిఫుల్ మండ, నేను బ్యూటిఫుల్ అన్నా కాదని నేను అడగట్లేదు. ఇప్పుడు నా కెరియర్ మాట్లాడండి రా, కష్టపడిన దాన్ని నేను గలీజ్ ముండలందరూ వచ్చి ఓ మైకుల ముందు పుసు 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 అని నోట్లోంచి మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటూ షవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు గుద్ద కాలుతుంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తరపున జగన్తో మాట్లాడదాం. ఖచ్చితంగా లో లెవెల్లో ఎప్పుడైనా చేగువేర లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటి లో లెవెల్ నుంచి ఉద్యమాన్ని లేపుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడటం, ప్రతి ఒక్కళ్ళతో టచ్ లో ఉండటం, వీలైనంతగా ఇదేంటి బేస్ లైన్ టచ్ చేయడం, అంటే ఎవరెవరు కష్టపడుతున్నారు, ఎవరెవరు ఎంత కృషి చేస్తున్నారు, ఎవరు యాక్టివ్ గా ఉంటున్నారు, ఎవరు జనాల్ని పోగేస్తున్నారు అనేవి గుర్తు పెట్టుకుని అలాంటి వాళ్ళు నిజమైన లీడర్లు అవుతారు. నేను నా చుట్టూ ఉన్న వాళ్ళనే నమ్ముతాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తే అదే వింటాను, నాకు అదే వేదం అదే శాసనం అనుకునే వాళ్ళు ఎప్పుడు లీడర్ అవుతారు? ఇలా అపజయాలు మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఆ రామ్నాథ్ మీడియా ఆయన వీడియోలు చేసినప్పుడు కింద మొత్తం కమెంట్స్ అన్ని అయ్యే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రాబ్లం ఇదే సార్, మేము లోకల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, మేము అవమానాలు పడుతున్నాం, మా ఫ్యామిలీ మొత్తం అవమానాలు పడుతుంది. ఇన్ని అవమానాలు పడినా జై జగన్ అంటున్నాం, అయినా కానీ మమ్మల్ని లోకల్లో ఉండే ఈ ఎమ్మెల్యేకి క్యాండిడేట్లు ఉంటారు కదా, అక్కడే తొక్కేస్తారు మమ్మల్ని, పైకి రానివ్వరు, ఒక ఫోటో తీయించుకోనివ్వరు అని చెప్పేసి అంటారు. అసలు మీరు ఎంక్వైరీ చేయాలి ఎవరు లో లెవెల్లో లోకల్లో ఎక్కువ కష్టపడుతున్నారు, ఎవరు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే క్యాస్ట్ లీడర్స్ ఉంటారు, లేకపోతే ఎక్కువ మందిని తయారు చేస్తారు వైఎస్ఆర్సీపీని నమ్మడానికి. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చిన న్యాయం ఏంటి? ఎవరికి పని లేదు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ వాళ్ళు వెళ్ళి కష్టపడి వాళ్ళ జీవితాలు చేసుకోకర్లేదా? వాళ్ళ టైం పక్కకు తీసే కదా వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఏమైనా వైఎస్ఆర్సీపీ జై అంటే వీళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయా? ఒక అప్రిసియేషనే కదా కోరుకునేది కార్యకర్తలు.